ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం, 20 కోట్లు డొనేట్ చేసిన రిలయన్స్ ఫౌండేషన్. మాది నిర్మాణం, మీది విధ్వంసం, ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించిన పొన్నం ప్రభాకర్, గల్ఫ్ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్న మంత్రి. మంత్రి పొంగులెట్టి నివాసంలో ఈడీ సోదాలు, ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేస్తోన్న అధికారులు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ మాజీ సీఎం. తిరుపతి విమానాశ్రయంలో భారీగా పోలీసుల మోహరింపు, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జగన్ ను వెనక్కి పంపే ఛాన్స్. తిరుపతిలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం, జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయం. ప్రసాదం అపవిత్రం చేసిన వారు తిరుమల ఎందుకు వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నూతన లిక్కర్ విధానంపై ఏపీ సర్కార్ కసరత్తు, చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం. కుంకి ఏనుగులపై నేడు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం, ఇరు రాష్ట్రాల అటవీ పర్యావరణ శాఖల మంత్రుల భేటీ. తెలంగాణలో రైతు సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణకు కమలం పార్టీ, సెప్టెంబర్ 30న ధర్నా చౌక్ వేదికగా 24 గంటల దీక్ష. ఎల్బీనగర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత, రివర్ బెడ్ మార్కింగ్ చేస్తోన్న అధికారుల్ని అడ్డుకున్న స్థానికులు. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్, హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. నెల్లూరులోనూ బుడమేరు తరహా ఆపరేషన్, ఆక్రమణలు కూల్చివేస్తామన్న మంత్రి నారాయణ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాలింత అవస్థలు, దారి లేకపోవడంతో భుజాలపైన మోసిన కుటుంబ సభ్యులు. హైదరాబాద్ మాదాపూర్లో భారీగా పట్టుబడ్డ గంజాయి, 8 మందిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. బోధన్ నవీపేట్ సమీపంలో చిరుత సంచారం, ధర్మారంలో మేకల మందపై దాడికి యత్నం. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా కొనసాగుతోన్న వరద నీరు, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథాతథం. చెన్నై పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం, కంటైనర్లో 110 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు గుర్తింపు. వ్యాపారాన్ని విస్తరిస్తోన్న ట్రంప్, వాచ్ కలెక్షన్స్ ఆవిష్కరించిన యుఎస్ మాజీ అధ్యక్షుడు. పోటాపోటీగా సాగుతున్న అమెరికా ఎన్నికల ప్రచారం, కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లుగా తాజా సర్వేలో వెల్లడి.